దయచేసి మీ దండం పెడతాను, మీరు ఐదాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది. ఇది బంగారు తెలంగాణ, ఇది తుప్పుబట్ల తెలంగాణ, లేకపోతే 3 లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నాం మనమా? కన్క్లూడ్ చేయండి రాకేష్. దయచేసి ఒకటే అధ్యక్ష, ఒక 2 నిమిషాలు అధ్యక్ష. నీళ్ళు తాగితే ఇంకా మాట్లాడుతున్నాను. నేనేమంటున్నాను అధ్యక్ష, నేనే దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. సీనా నాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తమంటారు అధ్యక్ష. తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వార్తమంటారు అధ్యక్ష. మేము మొన్న అమెరికా న్యూజెర్సీలో పోయినప్పుడు 28 ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పారు అధ్యక్ష. 28 రకాల దొంగ ఓటుని అది డిక్టేట్ చేస్తుంది అధ్యక్ష. మీరు అనుకుంటే అధ్యక్ష ఏదైతే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను అధ్యక్ష, ఆ రోజు కూడా చెప్పాను సెక్రటరీలో, మీరు మంచి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ విడిగా వేయడం, ఈ రేషన్ కార్డు విడియడం వల్ల సగం సమస్యలు పోతాయని. పేదవాడు ఏడుస్తున్నాడు అధ్యక్ష. ఊళ్ళకి పోతే మెయిన్ ప్రధాన సమస్యలు 3: పెన్షన్, ఇల్లు, రేషన్ కార్డు. ముఖ్యంగా మీరు మన దావేసి వెళ్ళారు, మళ్ళీ రేపు అమెరికా వెళ్తున్నారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ టీము లక్కంపల్లి 15 ఏళ్ళైంది అధ్యక్ష. మళ్ళీ రెండోది అధ్యక్ష, మాకు ఒక సమస్య ఉంది, మీకు దక్షిణ తెలంగాణ అది చక్క ఎఫెక్ట్ వాళ్ళది, మా దురదృష్టం అది. మళ్ళీ ఇంపాక బూట్ల సపోర్ట్లు, ములుగులో మళ్ళీ సపోర్ట్ అయింది ఎన్కౌంటర్. మాకు ఎన్కౌంటర్ అయినప్పుడు భయం పడుతుంది అధ్యక్ష. ఆ శవాలు అట్లనే ఉన్నాయి, ఎన్కౌంటర్లో చచ్చిపోయిన బిడ్డలు. మీకు కొన్ని తెలియ, కాశ్మీర్లోకి ఎండ తెలియదు, రాజస్థాన్లోకి చలి తెలియదు. కాబట్టి నేనేమంటాను అధ్యక్ష, కొద్దిగా మా కన్స్ ఎక్కడైతే వెనుకబడుతున్నామో మీరు చూడండి. నేనేం అడుగుతలేను, సెజ్ లాంటి స్పెషల్ లక్కంపల్లి సెజ్ ఏదైతే ఉందో, మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష, వీళ్ళు వెళ్ళి వీళ్ళు కలుస్తారు కూడా, వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రమోటర్స్. నేను మొన్న వెళ్ళినప్పుడు 8 ఇండస్ట్రీలు, శ్రీధర్ బాబు గారు కూడా అమెరికాలో అట్లాంటిలో కలిసినాం, 8 ఇండస్ట్రీలు పెడతామన్నారు అధ్యక్ష. మీరు ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి వాళ్ళకి ఏమన్నా ఏ సబ్సిడీస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దయచేసి అవి ఇవ్వండి. రెండోది, నా ఆర్మూర్ మీద మాత్రం దయచేసి గౌరవనీయ ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చెప్తున్నా అధ్యక్ష, నాకేమి ఇబ్బంది లేదు అధ్యక్ష, నా జీవితమే పోరాటాలమయం, ఎంత అవమానించినా నాకేం కాదు అధ్యక్ష. వందిల్లు అధ్యక్ష, నేను పుట్టిన ఊర్లో కూడా కంప్లీట్ రిబ్బన్ కట్ చేయదు అధ్యక్ష. నన్ను పెంచిన వాళ్ళు కూడా అడుగుతున్నారు అధ్యక్ష, అయ్యా నువ్వు ఉండంగా కూడా రాదు అని. ఇద్దరు చచ్చిపోయారు అధ్యక్ష 8 నెలల. ఎంతసేపు కలెక్టర్ని అడుగు, ఇన్ఛార్జ్ మంత్రి ఇన్ఫామ్ రాలేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి దయచేసి మీ ద్వారా చెప్తున్నా, దయచేసి మీరు మాకు పగ నేర్పకండి. మీరు మమ్మల్ని పగ నేర్పితే మేము ప్రతీకారం తీసుకుంటాం మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో. అద్దు, ఇంతకుముందు చేసిన తప్పు చేస్తే చేసినచ్చు, మీరు క్షమించండి. ప్రజలు తిరస్కరించినోడిని, ఓడిపోయినోడిని మళ్ళా మీరు బహిరంగంగా అంటున్నారు అధ్యక్ష. ఓడిపోయిన ఎమ్మెల్యే అంటే అక్కడ ప్రతి ఒక్కడు మమ్మల్ని ఇంకో రకంగా చూస్తున్నాను. నేనంటే మేము రెడీ టు ఫేస్. 1000 అవమానాలను పొందిన అధ్యక్ష నేను, గల్ఫ్ ఎండలలో పనిచేసినోని, డ్రైవర్ పనిచేసిన, అరబ్బోళ్ళ ఇంట్లో నాకేమైతే అధ్యక్ష ఈ అవమానం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఓడిపోయినడే ఎమ్మెల్యే అంటే వాళ్ళు ఎట్లా అధ్యక్ష మా పరిస్థితి? నేనేమంటా అధ్యక్ష, మీరు గౌరవంగా చెప్తున్నాను, ఇంతకుముందు చేసిన వాళ్ళు తప్పు చేసినచ్చు అధ్యక్ష, కానీ దయచేసి మీరు రాజ్యాంగ విలువల్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి మళ్ళీ అదొక రకమైన టార్చరు, ర్యాగింగు. ఏదడిగినా ఇన్ఛార్జ్ మంత్రి, ఆ కలెక్టర్లు భయపడతారు, కమిషనర్లు భయపడతారు. ఒకటి అధ్యక్ష, నేను నా కాన్స్టిట్యూన్సీలో చెప్పిన, దయచేసి అవినీతి అధికారులు వేయకండి. నేను అవినీతి చేయదలుచుకోలేదు. 15 లక్షలు తీసుకుని వస్తాడు, మళ్ళీ రాత్రి ట్రాన్స్ఫర్ అవుతాడు, ఒకటే రాత్రి. ఎమ్మెల్యే స్ట్రిక్ట్ ఉన్నాడు, నేనేం చేస్తా స్ట్రిక్ట్ అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, మీకు జిల్లా నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నా వల్ల, దయచేసి నాకు కావాల్సింది పేదవాడు. నేను మిమ్మల్ని అడిగినా కూడా ఆ రోజు మీకు లెటర్ పెట్టినా, మీరు ఎట్లయితే కొడంగల్ 1424 కోట్లు కొండవారు, కొండవారు తప్పట్లేను, మీరు ఎంత కొండవారు అధ్యక్ష, మాకు కొంత ఇవ్వండి. నిన్న కూడా 309 కోట్లు అధ్యక్ష, మా ప్రాంతం అధ్యక్ష, గల్ఫ్ కంట్రీలు పోయేది, కొడంగల్, ఖమ్మములు ఓరు అధ్యక్ష. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆర్మూర్లో పెట్టింది అధ్యక్ష. కరీంనగర్కు నిజామాబాద్ బోధన్ మధ్యన ఉంటుంది అధ్యక్ష, అది ల్యాండ్ ఉన్నది, పెట్టండి అధ్యక్ష. దయచేసి ఒకటి చెప్పింది అధ్యక్ష, ఇల్లు పోయినసారి మాకు ఏమి ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు అధ్యక్ష 10 సంవత్సరాల నుంచి. కాబట్టి మీరు మంద తెలంగాణలో ఎవరికైతే ఎక్కువ ఇచ్చారో కొద్దిగా మేమండి. మాకు ఒక సీనన్న, ఒక ఇల్లు ఒకటి, పెన్షన్లు ఒకటి, రేషన్ కార్డులు ఒకటి, ఏ టెక్నాలజీలు వాడతారో వాడండి, అరువులకు మాత్రం ఇవ్వండి. ఇంతకుముందు ఇచ్చిన గురించి మాట్లాడలేదు. అధ్యక్ష ఎట్లా కంపేర్ చేయాలి అధ్యక్ష? ఈ మధ్యన పల్లెలకు ఇదొక తలకాయ నొప్పి అయిపోయింది, అన్ని ఉన్నోళ్ళకి ఇస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి కదా మీకు అన్న రాకేష్ రెడ్డి ప్లీజ్. అధ్యక్ష ఇదొకటి వాళ్ళు ఏమవుతుంది సార్, పల్లెలల్లో పెన్షన్కు రేషన్ కార్డుకు ఆ ఇళ్ళ గురించి ఏడ్చి మనం ఏదైనా ప్రజాకర్షణ పథకాలు ఇప్పుడు ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఆ ట్రాక్టర్లు హార్వెస్టర్లు అన్ని మా రెడీలకి ఇచ్చారు సార్. అంటే రెడీలు అంటే మీనింగ్ ఇంకో ఉన్నత వర్గాలకు, వాళ్ళకు బాధ ఉన్నాయన్నీ రెడీలు తీసుకుంటున్నారు, ఉన్నాయి తీసుకుంటున్నారు, మాకేం రాదు, రేషన్ కార్డు ఇయ్యరు, పెన్షన్ ఇయ్యరు. కాబట్టి దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి, అయ్యా ముఖ్యమంత్రి గారు దయచేసి నన్ను ఒకని సోదరులాగా భావించి, నా ఆర్మూరు బాగా వెనుకబడ్డది, ఇంతకుముందే కబ్జాలు కమిషన్లు రౌడీయిజంతో, అది మీరు ఎలక్షన్లకు ముందు తెలుసు, మీకు మొత్తం తెలుసు ఆర్మూరు సంగతి. ప్రజలకు ఇల్లు కాలేదు, పెన్షన్లు కాలేదు, రేషన్ కార్డు కాలేదు, స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది. అక్కడ కూడా మీరు అమెరికా వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, కొన్ని ఇండస్ట్రీలకు ప్రోత్సాహాలు ఇవ్వండి. ముఖ్యంగా ఎటువంటి ఏ రకంగా మీ ప్రభుత్వానికి మమ్మల్ని ఒక శాసనసభలా గౌరవించండి, అప్పుడే ప్రజాస్వామ్యం పరిదిల్తుంది. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష, మీకు మరీ మరీ ధన్యవాదాలు. శ్రీ కూనమనేని సాంబశివరావు గారు. అధ్యక్ష